ఇట్ రియలీ మీన్స్ అ లాట్ ఫర్ ఎవరి టీమ్. థ్యాంక్ యూ. సినిమా గురించి ఇప్పుడే మాట్లాడండి, బికాస్ ట్రైలర్ లాంచ్ ఉంది, రిలీజ్ ఈవెంట్ ఉన్నాయి. బట్ దానికంటే ముందు నేను మాట్లాడాల్సిన వ్యక్తులు కొంతమంది ఉన్నారండి. ప్రతి సినిమాకి కొన్ని పిల్లర్స్ ఉంటాయి. అలా ఈ సినిమాకి ఫస్ట్ పిల్లర్ టీవీ గారు అండి. ఆయన లేరు ఇప్పుడు ఇక్కడ, బట్ ఆయన ఈ సినిమాకి ఆయన ఆయన లేరు ఉంటే అసలు సినిమా స్టార్ట్ అయ్యేది కూడా కాదు. ఐ వాజ్ జస్ట్ దేర్ అట్ ద రైట్ టైం అట్ ద రైట్. ఆయన ఆయన సేష్ ఉన్నారు, అందరు ఉన్నారు, చాలా సెట్ అయింది. సో ఫస్ట్ పిల్లర్ ఇస్ టీవీపీ గారు అండి. సెకండ్ పిల్లర్ స్టోరీ రాయడంలో కానీ స్టోరీ డెవలప్ అవడంలో కానీ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో శేష్, నేను అండ్ అబూర్య గారు సార్, మా ముగ్గురు మేము ట్రావెల్ అవ్వకపోయి ఉంటే ఎవరు వచ్చేది కాదు సార్ బయటికి. సో మా సెకండ్ పిల్లర్ రాలండి. థర్డ్ పిల్లర్ వచ్చి మా యాక్టర్స్ అండి. ఈ సినిమాలో అంటే నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నానండి, ఏది జరిగినా సరే మా యాక్టర్స్ మాత్రం పర్ఫామ్ బ్రిలియంట్లీ అండి. బీట్ శేష్ గారు, నవీన్ గారు, రేజినా గారు 101%. నేను ఇంత కమిట్మెంట్ నేను చూడలేదండి. నేను ఉన్నాను ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి, బట్ ఒక యాక్టర్ని చూస్తే తెలిసిపోతుంది వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు ఈ సినిమా కోసం అని. సో అలా ఐ వాజ్ లక్కీ ఆల్ త్రూ అవుట్ బికాస్ ఐ గాట్ ద వండర్ఫుల్ కాస్ట్. నాట్ టు మెన్షన్ నిహాల్. నిహాల్ ట్రస్ట్ మీ చాలా చాలా బాగా చేశాడు. సో యాక్టర్స్ పరంగా ఐ గాట్ ద బెస్ట్ టీమ్ అండి. అండ్ దెన్ మై పర్సనల్ టీమ్ అండి, లైక్ ద ఫోర్త్ పిల్లర్ ఈస్ ద టెక్నీషియన్ దట్ వీ హ్యావ్. బీట్ మై ఏడీ టీమ్, మై ఎంటైర్ ఏడీస్ నలుగురు, క్యారీ, శ్రీచరణ్, వంశీ, కాస్ట్యూమ్స్. అవినాష్ గారు లేరండి, ఆర్ట్ డైరెక్టర్ గారు, ఆయనైతే ఇంకో లెవెల్లోనే పనిచేశారు ఈ సినిమాకి. సో నా టెక్నీషియన్స్ అందరూ కూడా నా కోసం చేశారని అనిపించింది. సో ఐ కుడ్ ఫీల్ అ లాట్ ఆఫ్ లవ్ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఐ ఫీల్ ఐమ్ వెరీ లక్కీ అబౌట్ హ్యావింగ్ సచ్ అ టీమ్ అండి. సో టీజర్ నచ్చింది అనుకుంటున్నాను, సో షేర్ చేయండి బాగా. ట్రైలర్ లాంచ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.